నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. తెలంగాణలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని బోరబండ ప్రాంతంలో గల అంబేద్కర్ నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. వాలంటీర్ సుమలత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి తల్లిపాల వారోత్సవాల గురించి, ప్రాధాన్యత గురించి వివరించారు. నా పేరు బి సునీత, అంగన్వాడీ టీచర్ని, అంబేద్కర్ నగర్ సెంటర్. ఈరోజు ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నాం మేము. అందులో భాగంగా తల్లిపాలు ప్రాముఖ్యతను గురించి వివరిస్తున్నాము తల్లులకు, అందరికీ, గర్భిణీలకు, బాలింతలకి. ఈ తల్లిపాల వారోత్సవాల్లో పుట్టిన గంట లోపలే తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలి అని ఒక నినాదంతో మొదలు పెట్టాము. అది 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి పిల్లలకు. 6 నెలల తర్వాతనే అంతలోపు ఏది మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు తల్లిపాలు తప్ప, కేవలం తల్లిపాలే ఇవ్వాలి. 6 నెలలు దాటిన తర్వాతనే వాళ్ళకు అది ఆహారం ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ పిల్లలు 15 మంది పిల్లలు వస్తారు నాకు అంగన్వాడీ స్కూల్కి. ఎందుకంటే చిన్నగా ఉంది, గది సరిపోవటం లేదు ఆడుకోవడానికి కానీ, ఫుడ్ తినడానికి కానీ. పిల్లలకు గర్భిణీలు, బాలింతలు కూడా వస్తారు, వాళ్లకు ఎక్కి దిగడానికి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఇది నాకు స్కూల్, రెంట్కి తీసుకున్నాను. అయితే ఇక్కడ ప్లేస్ ఎక్కడైనా చూపించి బిల్డింగ్ కట్టించగలిగితే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈ రోజు వచ్చేసి ఏంటంటే మనకి ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏంటంటే తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం మనం. దానిలో భాగంగా ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇక్కడ తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రామ్ జరిగింది, అంబేద్కర్ నగర్ లో జరిగింది. బోరబండ అందరూ జరుపుకుంటున్నారు. ఈ రోజు అన్ని సెక్టార్లలో కూడా, అన్ని ప్రాజెక్ట్ లెవెల్లో కూడా చేస్తున్నారు అందరూ. మనకేంటంటే అందరికి ఫారిన్ కల్చర్ అలవాటు అయిపోయింది. మనకి తల్లిపాల సంస్కృతి అనేది తగ్గిపోతుంది. మనం భారతీయులం అయ్యుండి అలాంటి సంస్కృతిని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. కాబట్టి మనము తల్లిపాల విశిష్టత గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. జాబ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ విషయం మనం ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినా, ఎన్ని ఫుడ్ పెట్టినా, ఏం చేసినా గానీ పిల్లలకు హెల్దీగా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫుడ్ కూడా అలాగే ఉంది, అన్ని కూడా పెస్ట్ వేసేసి ఎక్కువ లాభాల కోసం వాళ్ళు పండిస్తున్నారు పంటను. కాబట్టి అవి తిన్నా గానీ విషాహారం అయిపోతుంది మనకి. అందుకని చెప్పేసి మనం ఏంటంటే మనం ఫస్ట్ హెల్దీగా ఉండి మన బిడ్డను కూడా హెల్దీగా ఉంచుకోవడం కోసమని మనం ఈ తల్లిపాల వారోత్సవాలు అనేది చేపడుతున్నాం. అసలు ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది మన దురదృష్టం. ఎందుకంటే మనం ఇండియాలో ఉండి అట్లా చేయకూడదు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.